హ్యావ్ వెల్కమ్ టు టుడే టెలివిజన్ ఐపీఎల్ అప్డేట్స్ సో నిన్న జరిగిన మ్యాచ్ గురించి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాము పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరిగింది సో ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ అయితే చాలా అలవోకగా గెలవడం జరిగింది అండ్ అలాగే లాస్ట్ నుంచి టాప్ ఫిఫ్త్ పొజిషన్కి వెళ్ళింది అండ్ టేబుల్లో సిక్స్త్ పొజిషన్కి అయితే పంజాబ్ కింగ్స్లో వచ్చింది అండ్ అలాగే ఎయిత్ పొజిషన్కి ఎస్ఆర్హెచ్ మనం అనుకున్నట్లే ఫైవ్ మ్యాచెస్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి ఫోర్ మ్యాచెస్ ఓడిపోవడంతో టేబుల్ లాస్ట్లో కూడా ఎస్ఆర్హెచ్ అయితే ప్రస్తుతం వచ్చేసింది అండ్ టాప్ ఫైవ్కి కేకేఆర్ టాప్ సిక్స్లో పంజాబ్ కింగ్స్ సో ఫైవ్లో ఉన్న పంజాబ్ కింగ్స్ అయితే సిక్స్కి రావడం జరిగింది అండ్ రైట్ ఓవరాల్గా మ్యాచెస్ సంగతి చూసుకుంటే కనుక పంజాబ్ కింగ్స్కి సంబంధించి చూస్తే ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లో కూడా చాలా వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఈ మ్యాచ్లో చెప్పచ్చు ఎందుకంటే బ్యాటింగ్కి దిగిన తర్వాత ఫస్ట్ నుంచి కేఎల్ రాహుల్ కావచ్చు క్రిస్ గేల్ అయితే ఫస్ట్ బాల్లోనే అవుట్ అయిపోవడం కావచ్చు ఇలా వరుసపెట్టి వికెట్స్ పడిపోవడం అనేది పంజాబ్ కింగ్స్కి చాలా మైనస్ అయిపోయింది వరుసపెట్టి దాదాపుగా ఒక ఫైవ్ సిక్స్ వికెట్స్ ఫిఫ్టీ ఫోర్ రన్స్ కొట్టడానికే దాదాపుగా ఫోర్టీన్ ఓవర్స్ తీసుకుంది పంజాబ్ కింగ్స్ కేవలం యాభై నాలుగు నుంచి అరవై రన్స్ కొట్టడానికి అండ్ ఆ తర్వాత నుంచి చూసుకుంటే కనుక జోర్డన్ అయితే కొంతమేర ఆడడానికి ప్రయత్నించాడు ఆ తర్వాత కొంచెం స్కోర్ని పైకి తీసుకెళ్ళి వన్ ట్వంటీ టూ దగ్గర వరకు ఆ టార్గెట్ వన్ ట్వంటీ ఫైవ్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది సో ఓవరాల్గా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ మ్యాచ్ వచ్చేసి చాలా డల్గా చాలా స్లోగా వెళ్ళడం జరిగింది అండ్ ఆ తర్వాత బౌలింగ్ కూడా కేకేఆర్ చాలా అద్భుతంగా చేయడం జరిగింది బౌలింగ్ చాలా కట్టుదిట్టంగా ఎక్కడ మిస్ఫీల్డ్స్ లేకుండా క్యాచెస్ మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా అలవోకగా క్యాచెస్ తీసుకుంటూ కూడా కేకేఆర్ అయితే కొనసాగించడం జరిగింది అండ్ ఏదైతే కేకేఆర్ ఇప్పటి వరకు పర్ఫార్మెన్సెస్కి సంబంధించి గౌతమ్ గంభీర్ని కంపేర్ చేస్తే ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి కేకేఆర్ టీమ్కి సంబంధించి ఆ టైంలో ఇలా ఉంది ఇప్పుడు ఇలా ఉంది అంటూ కూడా సో ఆ ట్రోల్స్ అన్నిటికీ చెక్ పెట్టడానికి వాళ్ళు ఒక మంచి పర్ఫార్మెన్స్ బ్యాటింగ్ బౌలింగ్ అండ్ అలాగే ఫీల్డింగ్ ఓవరాల్గా కూడా కేకేఆర్ ఫుల్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ కేకేఆర్ లాస్ట్కి అయితే మ్యాచ్ గెలవడం జరిగింది ఓవరాల్గా ఒకసారి మ్యాచ్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ కేవలం చాలా తక్కువ స్కోర్ చేసింది ఆ తర్వాత ఓపెనింగ్లోనే వరుసగా కెటిఆర్ కూడా రెండు మూడు వికెట్లు అయితే కోల్పోవడం జరిగింది అండ్ ఆ తర్వాత మోర్గన్ రావడం మోర్గన్ నెమ్మదిగా స్లోగా అంటే తక్కువ స్కోరు ఉంది సో బాల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నెమ్మదిగా ఆడుకుంటూ వెళ్ళాడు అండ్ దాని తర్వాత రసూల్ని దింపడం జరిగింది ఫిఫ్త్ వికెట్కి సో రసూల్ వచ్చిన తర్వాత కూడా కొన్ని షార్ట్స్ అయితే ఫోర్స్ బ్యాక్ స్వీప్ షార్ట్స్ ఆడి ఫోర్స్ అయితే కొట్టడం జరిగింది రెండు మూడు ఫోర్లు ఆ తర్వాత రసుల్ కూడా అవుట్ అవడంతో నెక్స్ట్ దినేష్ కార్తిక్ అండ్ అలాగే ఈఎన్ మోర్గన్ కూడా ఇద్దరు కలిపి మ్యాచ్ని ఫినిష్ చేశారు లాస్ట్ వరకు కూడా తీసుకెళ్లకుండా ఇంకా రెండు మూడు ఓవర్లు మిగిలి ఉండగానే కింగ్స్ ఐ మీన్ పంజాబ్ కింగ్స్ మీద కూడా కోల్కతా నైట్ రైడర్స్ అయితే గెలవడం జరిగింది సో ఈఎన్ మోర్గన్ లాస్ట్ మ్యాచ్ నుంచి చూసుకుంటూ వస్తుంటే కనుక మంచి పర్ఫార్మెన్స్ అయితే కేకేఆర్ నుంచి ఇస్తున్నారు బ్యాటింగ్ సైడ్ కావచ్చు అలాగే బౌలింగ్ సైడ్ కావచ్చు స్కోర్ని బట్టి వాళ్ళ బ్యాటింగ్ అయితే మనకు కనిపిస్తుంది బట్ ఏదైతే ఎక్కడైతే మిస్ అవ్వకుండా కొట్టుకుంటూ వెళ్ళాలో హెవీ స్కోర్స్ హై స్కోర్స్ ఉన్నప్పుడు అవి మాత్రం కొంతమేర కేకేఆర్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే కనుక ఇప్పటికే టాప్ ఫైవ్లో ఉన్నప్పటికీ ఇంకా బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే కానీ టాప్ ఫోర్ టాప్ త్రీలోకి అయితే వెళ్ళలేదు అండ్ టాప్ త్రీకి సంబంధించి ఇప్పటికే చూసుకుంటే సిఎస్కే అలాగే డెక్కన్ సారీ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ అలాగే రాజ ఆర్సీబీకి సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఫుల్ ఫామ్లో మూడు టీంలు వెళ్తున్నాయి సో ఆ రేంజ్ దాటిగా ఆడాలి అంటే కనుక ఖచ్చితంగా కేకేఆర్ ఇంకొంచెం మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ నుంచి ఆడబోయే మ్యాచ్లు అన్నింటిలో కూడా పర్ఫామ్ చేస్తూ ఉండాలి అండ్ ఓవరాల్గా పంజాబ్ కింగ్స్ కూడా ఇప్పటివరకు ఆడినవన్నీ చాలా లైట్ తీసుకుని ఆడినట్టుగా అయితే మనకు కనిపిస్తుంది ఒక మ్యాచ్ గెలిస్తే ఒక మ్యాచ్ ఓడిపోవడం ఆ గెలిచిన మ్యాచెస్ కూడా చాలా టఫ్గా గెలవడం జరుగుతుంది చాలా తక్కువ మినిమమ్ స్కోర్తో మినిమల్ స్కోర్తో కూడా వెళ్ళడం అనేది మనం చూస్తున్నాం సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ కనుక తగ్గించుకోకపోతే పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళడం అనేది చాలా కష్టంగా అయిపోతుంది అండ్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ని ఎస్ఆర్హెచ్ చాలా వరకు దూరం చేసుకున్న నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ కూడా ఆ రకమైన బ్యాటింగ్ అలాగే ఫీల్డింగ్ బౌలింగ్ని కొంచెం మార్చుకుంటే కనుక ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో కేకేఆర్ అండ్ అలాగే పంజాబ్ కింగ్స్ మ్యాచ్కి సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే కేకేఆర్ ఇవాళ బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ అన్నింటిలో కూడా పై చేయి సాధించింది అండ్ పంజాబ్ కింగ్స్ వచ్చి ప్రతి దాంట్లో బౌలింగ్లో కావచ్చు బ్యాటింగ్లో కావచ్చు బౌలింగ్ కొంతవరకు కట్టుదిట్టంగా చేసినప్పటికీ అంత గొప్ప పర్ఫార్మెన్స్ అయితే పంజాబ్ కింగ్స్ నుంచి కనబడలేదు అందులో కొన్ని మిస్ఫీల్డ్స్ అలాగే రెండు మూడు ఫోర్లు వదిలేయడం అది బికాజ్ ఆఫ్ ద ఇది జ్యూ కూడా అయ్యి ఉండచ్చు బాల్ కూడా జ్యూ వల్ల చాలా జారిపోవడం అనేది కూడా ఈ మ్యాచ్లో మనం చూస్తూ వచ్చాం సో ఓవరాల్గా అయితే కేకేఆర్ ఈ మ్యాచ్ని గెలవడం జరిగింది